నమస్కారం. నేను ఎడ్యుకేషన్ టెలివిజన్లో పెయింటర్గా, సీనిక్ అసిస్టెంట్గా, ఇన్ఛార్జ్ డిజైనర్గా డ్యూటీస్ చేసి ఈ మధ్య నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నా పేరు మురళీప్రసాద్. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్, నేను బుద్ధిజం మీద చేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ముందుగా ఒక బుద్ధ భగవాన్ అంగవస్త్రం పైనుంచి జాలువారుతున్నటువంటి అంగరఖ మీద ఉన్నటువంటి కండవ ఉత్తరీయము, ఈ బోధి లీఫ్, స్నేక్స్, నాగాస్, ధమ్మచక్రాలు, లోటస్, వీటి గురించి మీకు కొంచెం విపులంగా వివరిస్తాను. ఇక్కడ ఉన్న ఈ బ్రిక్ రెడ్ స్ట్రిప్స్ పక్కనే మళ్ళా వైట్ స్ట్రిప్స్, బ్రిక్ అండ్ వైట్ స్టిచ్, ఇలా ఆల్టర్నేట్గా పెయింటింగ్ చేయడం జరిగింది. ఈ బ్రిక్ రెడ్ కాషాయవర్ణం త్యాగానికి ఈ వైట్ స్టిచ్స్ పీస్కి సింబాలిక్గా చేశాము. ఇక్కడ మీకు భగవాన్ బుద్ధ ఆయన ప్రతిరూపం కనబడకపోయినా, ఆయన భుజం మీద ఉన్నటువంటి కండవ ఆ పెద్దరికాన్ని, ఆ హోదాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఈ బోధి లీఫ్ అదే పీపుల్ ట్రీ, బనియన్ ట్రీ, బోధి ఆకు, రావి ఆకు అని బహు పేర్లతో పిలుస్తుంటారు. ఇక్కడ ఒక్క లీఫ్ ఉంది, దానిలో మరెన్నో లీఫ్ ఇక్కడ చిత్రించడం జరిగింది. ఒక జ్ఞానానికి సింబల్గా ఇదే బోధవృక్షం ఛాయలు బుద్ధ భగవానుడు ధ్యానం చేసి సత్యాన్వేషణ కోసమని ఆయన పడిన శ్రమకు ఆయనకు మంచి ఎన్లైట్మెంట్ దొరకడం జరిగింది. అంటే ఈ జన్మ మరణ చక్రాలు, ఈ జీవన మరణ చక్రాల నుంచి మనిషి ఎలా ముక్తుడవ్వాలి అనే విషయం మీద ఆయన పరిశోధన చేసి ఎన్లైట్మెంట్ తీసుకుని తన జ్ఞాన బోధలను ఈ విశ్వానికి అంతటికీ తెలియపరచడం జరిగింది. ఇంక ఇక్కడ నాగాస్ ధర్మాన్ని, న్యాయాన్ని పరిరక్షిస్తూ ఒక పవర్ఫుల్ గాడెస్గా ఇక్కడ చిత్రించడం జరిగింది. ఈ ధర్మచక్రాలు, అర్ధచక్రాలు నిర్మాణం జరిగింది. పద్మం, పంకజ్, పంక్ ప్లస్ జా, బుడతలో పుట్టినటువంటి పద్మం, కానీ అది చుట్టూ పద్మం ఉన్న, చుట్టూ ఈ బురద నీటిలో ఉన్న ఈ పంకజానికి ఎటువంటి మాలిన్యం తగలకుండా పవిత్రంగా ఉంది. అంటే సమాజంలో మంచి చెడులు ఎలా అయితే ఉంటాయో వాటిని నుంచి మంచి మాత్రం గ్రహించుకుంటూ చెడుకు దూరంగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మనకి ఇక్కడ సింబలైజ్గా చేయడం జరిగింది. ఈ మొత్తానికి ఆయిల్ పెయింటింగ్స్, ఆయిల్ కలర్స్, అబ్స్ట్రాక్ట్గాను, యాక్రిలిక్ కలర్స్ గాను ఇక్కడ ఉపయోగిస్తూ ఈ చిత్రానికి బోధి అనే నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాన్వాస్ మీద ధర్మచక్రం, గోల్డెన్ కాయిన్స్, హంస, బేబీ స్వాన్, లోటస్ బర్డ్స్, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ముందుగా ధర్మచక్రం, బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయిన తర్వాత తనతో పాటు ధ్యాన దీక్షలో కలిసి కొన్నాళ్ళు వాళ్ళు సాధన చేశారు. బుద్ధుడు తనకు కలిగినటువంటి ఎన్లైట్మెంట్ ద్వారా తనకు కలిగినటువంటి అనుభూతిని తన మిత్రులకి తెలియపరచాలని మృగదావనం వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి వారికి ప్రథమంగా వాళ్ళకి తన యొక్క అనుభూతిని వివరిస్తారు. ఆ స్పీచ్ని ప్రథమ ధర్మోపన్యాస్ అనేటువంటి ఆ ఉపన్యాసానికి చిహ్నంగా ఈ ధర్మచక్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా ఈ బోధి వృక్షం
దానికి గోల్డ్ కాయిన్స్ వస్తున్నట్టు చూపించాను. అంటే అంత గొప్ప జ్ఞానాన్ని ఆ బోధి వృక్షం ఇస్తున్నది అనేటువంటి సింబల్గా వారు చేయటం జరిగింది. ఇంకా స్వాన్ మానసరోవరంలో ఈ హంసలు ఉంటాయని, అవి పాలకు పాలుగా నీళ్ళకు నీళ్లుగా గడపడతాయని. అంటే ఈ సమాజంలో మంచి చెడులు కలిసి ఉంటాయి, కానీ మనం పాలం లాంటి మంచిని గ్రహిస్తూ మన యొక్క ముందు జీవితాన్ని చాలా సృజనాత్మకంగా తీసుకెళ్లాలని బుద్ధుడు తెలియపరిచాడని. ఈ బేబీ స్వాన్ ఒక స్మాల్ బర్డ్ని ఈ అర్ధ పద్మ చక్రానికి తన వంతు భక్తిని ప్రకటిస్తున్నది. ఈ మదర్ స్వాన్ ఒక తామ్ర పాత్రాన్ని ఈ ధర్మచక్రానికి అర్పణ చేస్తుంది. ఇంకా యాక్రిలిక్ కలర్స్తోను చార్కోల్ కలర్స్తోను చార్కోల్తోను ఇక్కడ మేఘాలతోను బాటంలో వాటర్ ఎఫెక్ట్తోను మేము ముందుకు తీసుకొచ్చాం. ఈ చిత్రానికి డివైన్ స్వాన్గా నామకరణం చేయటం జరిగింది. ఈ చిత్రాలు గుంటూరు డిస్టిక్లోని అమరావతి నగరంలో 2006లో కాలచక్ర మహాసమ్మేళనం అనేటువంటి 14 రోజుల ఈ బౌద్ధ భిక్షువులు చేసినటువంటి మహా గొప్ప కాలచక్ర సమ్మేళన ఉత్సవాన్ని ఆ సమయంలో ఇవన్నీ ప్రదర్శితమై ఎందరో మంది బౌద్ధ భిక్షువుల నుంచి ఆశీస్సులు సూచనలు తీసుకుంటూ చాలా గొప్ప విజయాన్ని అక్కడ సాధించింది. మరి మిగిలిన చిత్రాలు మీరు చూడాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి మా ఈమెయిల్ అడ్రస్లో మీరు సంప్రదించండి. మేము ఎగ్జిబిషన్ చేయడానికి మీ ముందు రెడీగా ఉంటాం. నమస్తే.